మిత్రులు, శ్రీ యలమంచిలి శివాజీ గారు రచించిన ఆరుగాలం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, రాను. ఈ బాధ్యతకి కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం అందుకే మా వాళ్ళు కార్యక్రమం అంగీకరించే ముందు చాలా మల్లగుడాలు పడ్డారు. ఎందుకంటే ఆ నియమ నిబంధనల ప్రకారం ఉపరాష్ట్రపతి ఉన్న వేదిక మీద ఎవరైనా రావాలంటే ముందు వాళ్ళ పూర్వోత్తరాలు, వాళ్ళ సంగతి ఏంది, అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఎవరినైనా పైకి రానివ్వాలి. ఒక సంఖ్య ఉంది, అంతకన్నా ఎక్కువ మంది కూర్చోకూడదు. సెక్యూరిటీ అది కరెక్టా కాదా, ప్రొసీజర్ వేరే, కానీ ప్రొసీజర్ ప్రొసీజరే. అందుకని అందరూ అన్యతా భావించవద్దు. నాకు అసలు జనం మధ్యలోనే ఉండాలనే కోరిక, జనంతో ఉండాలనే కోరిక, జనంతో తిరగాలనే కోరిక. కానీ ఆ బాధ్యతకు, ఆ పదవికి ఉన్నటి యొక్క నియమ నిబంధనలను మనం పాటించడం కూడా చాలా అవసరం. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రైతులకి ఉపరాష్ట్రపతి నివాసాన్ని ఓపెన్ చేసి రైతులందరినీ రమ్మనండి అంటే మా వాళ్ళు చెప్పారు, ఒక 5 మందిని అలవ చేస్తాను సార్. 500 మంది ఏందయ్యా, 500 మంది అయినా సార్ అలవ చేయండి అన్నాను. ఉమ్మో ఇంకేంటి సార్ అన్నారు. అందరూ వచ్చారు. వాళ్ళు అన్నారు, ఒక 15 నిమిషాలు గడపండి అని. నేను 2 గంటల సేపు గడిపాను వాళ్ళతో. ఈ వ్యవస్థలో ఇప్పటి వరకు వచ్చిన పద్ధతి పరంపరలో దీనికి కొన్ని పరిమితులు పెట్టారు. అందుకని దయచేసి అందరూ దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఈ ఫోటోగ్రాఫర్లో కూడా తీసిన ఫోటోలు చాలు. వీళ్ళు దయచేసి మేము స్థానాలు కూర్చోండి. అందరూ కూడా ప్లీజ్ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి దయచేసి ఫోన్ ఆపండి, కాస్త విరామం ఇవ్వండి. అది మన జీవన శైలిలో, మన సంస్కృతిలో, మన సంస్కారంలో ఒక భాగం కావాలి. ఫోను ఎవరితోనా కలవడానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా సమావేశానికి వెళ్ళేటప్పుడు ఫోను ఆపి లోపలికి వెళ్ళాలి. అది పద్ధతి, సభకు ఉందాతనానికి గౌరవం కూడా తెస్తుంది. శ్రీ యలమంచిలి శివాజీ నాకు చిరకాల మిత్రుడు, అలుపెరుగని పోరాట యోధుడు. అవిశ్రాంత శ్రామికుడు. ఇది ఒక రాజకీయం కోసమో లేకపోతే ఎన్నికల కోసమో చేపట్టినట్టు కార్యక్రమం కాదు ఆయన. ఇది ఆయనకు ఒక వ్యాసంగం, ఒక వ్యాపకం, ఒక రూపకం, ఒక వాచకం, ఒక వృత్తి, ఒక ప్రవృత్తి. కమిట్మెంట్ టు అగ్రికల్చర్, బికాజ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ బేసిక్ కల్చర్. భారతీయ సంస్కృతిలో అది ప్రధానమైనది. ఇప్పటికీ కూడా పట్టణాల వైపు వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరిగినా ఇంకా 65% మంది వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ వృత్తులపైన ఆధారపడిన దేశంలో వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం వ్యవసాయానికి లభించవలసినంతట ప్రాధాన్యత, లభించవలసిన గుర్తింపు, శ్రద్ధ కనపరచలేదనే విషయం వాస్తవం. ఇది ఎవరినో విమర్శించడం కోసం, ఈ పార్టీ ఆ పార్టీ కోసం కాదు. ఇప్పుడు నా పని కూడా అది కాదు. దానివల్ల పరిష్కారం కూడా కాదు. ఎందుకంటే అన్నిటికన్నా సులభమైంది, ఖర్చు లేనిది విమర్శించడం. అసలు ఏం ఖర్చు ఉండదు దానికి, నోటి ఖర్చు తప్పితే. కానీ నిర్మాణాత్మక ఆలోచనలు రేకెత్తింప చేయడం, అది అందరం చేయవలసిన పని. శ్రీ శివాజీ ఆ విషయాన్ని గుర్తించి రైతుల యొక్క కష్టనష్టాలను, వ్యవసాయానికి ఉండే ఇబ్బందులను, వాటినన్నీ ఎప్పటికప్పుడు వ్యాసంగం ద్వారా పత్రికల్లో ప్రచురింపజేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. దాన్ని కొనసాగిస్తున్నాడు, కొనసాగిస్తాడు కూడా. ఎందుకంటే ఈ మన కులం వ్యవసాయ కులం, మన వృత్తి వ్యవసాయ వృత్తి. అందువల్ల ఆ ప్రవృత్తిని ఆయన వదిలిపెట్టలేడు. కానీ ఆ విధంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
మిగతా వాళ్ళందరూ వచ్చిన మార్పులతో రాజీ పడిపోయి వాళ్ళకి ఇంత వాళ్ళకి ఆసక్తి లేదని కాదు, కానీ ఇది ఆసక్తి ఉండాలంటే దేనికైనా ఏ విషయానికైనా మూడు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. దానికి గ్రామర్ ఉండాలి. గ్రామర్ అంటే ఆ వ్యాకరణం కాదు, రెండు గ్లామర్ ఉండాలి ఆకర్షణ, మూడు కాస్త హ్యూమర్ ఉండాలి. దీనికేమో ఒక గ్రామర్ తప్పితే గ్లామర్ లేదు, హ్యూమర్ లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నా కర్రు, నా గొర్రె, నా బర్రె, నా పిల్ల, నా జల్ల, నా మేక అని సుగ్గర సత్యనారాయణ గారి భాషలో చెప్పాలంటే ఆ వ్యాపకం తప్పితే దీనికి ఇతరత్ర గ్రామర్ ఏమి లేదు. చెప్పుకొని ఏం చేస్తున్నావు నేను రైతునని చెప్తే అవతల వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపిస్తారు, తదుపరి నీతో మారడానికి అని అంటే పరిస్థితి కూడా లేదు. లాభసాటి కాదు, ఆసక్తి లేకపోయినా చాలా పనులు చేస్తుంటారు, ఎందుకంటే లాభసాటిగా ఉండదు. గుడుంబా వ్యాపారం కూడా చేస్తారు కొందరు, ఎందుకంటే బాగా లాభసాటిగా ఉంది కాబట్టి. దీంట్లో లాభసాటి లేదు, నష్టమే, కష్టమే. ఇష్టమైన నష్టమే, కష్టమైన నష్టమే. మరి ఇందాక ఎవరో చెప్తున్నారు అయినా ఎందుకు ఇది, ఎందుకంటే రెండు మార్గాలు, ఒకటి ఆ ప్రేమ అవ్యార్జాన రాగం, రెండు రెండవ మార్గం లేకపోవడం. ఇంకో మార్గం ఉంటే ఈ పాటికి చాలామంది వ్యవసాయాన్ని వదిలేసి ఉండేవాళ్ళు. వాస్తవంగా అంత పరిస్థితిలో ఉంది ఈ దేశంలో ఉన్నట్టు యొక్క ప్లానింగ్ కమిషను, పార్లమెంటు, పొలిటికల్ పార్టీసు, ప్రెస్, ఇవన్నీ పీలు. ప్లానింగ్ కమిషన్, పార్లమెంట్, పొలిటికల్ పార్టీస్, ప్రెస్, ఇవి నాలుగు కూడా దృష్టిని స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువగా పట్టణాల వైపు, ఎక్కువగా సంఘటితమైన శక్తుల వైపు, వ్యక్తుల వైపు ఎక్కువ దృష్టి మళ్ళించాయి. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించారని నేను చెప్పడం కాదు, కానీ ఎంత ప్రాధాన్యత దానికి లభించాల్సి ఉందో అంత ప్రాధాన్యత లభించలేదు. ఇది చాలా విచారకరమైన విషయం. అందుకని ఇవాళ ఈ పరిస్థితి వ్యవసాయం వచ్చింది. దానితో పాటు ప్రకృతి కూడా వికృతిగా మారి రైతాంగం పట్ల శాపంగా పరిణమిస్తూ ఉంది. అది కూడా చాలా పెద్ద సవాలు వ్యవసాయ రంగం. మూడవది, మార్కెట్ డైనమిక్స్ అవుతున్నాయో అవి వ్యవసాయానికి అనుకూలంగా లేవు. మిగతా అవన్నీ మార్కెట్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై అవన్నీ ఉంటాయి, ఇక్కడ వేరే మార్గాంతరం లేదు. ఐదవది, తగిన సమాచారం కూడా లేదు. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా భారతీయ రైతులకు, ద ప్రెసెంట్ ఆఫ్ ఇండియా, దే నీడ్ టు బి సెల్యూటెడ్. ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చి, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి, ఇవాళ ఒకప్పుడు PL 480 మీద మనం ఆధారపడ్డాం అమెరికా వాళ్ళు ఆహార ధాన్యాలు ఇస్తే. ఇవాళ దేశంలో తగినంత ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడమే కాకుండా మిగులు అయిపోయి ఎక్కడ ఏ గోడౌన్లో పెట్టాలంటే గోడౌన్లో కూడా ఖాళీ లేని పరిస్థితిని తీసుకొచ్చారంటే ఇన్ని కష్టాలకు, ఇన్ని నష్టాలకు, ఇన్ని బాధలకు, ఇన్ని ఇబ్బందులకు ఎదురవుతున్నా కూడా రైతులు, వాళ్ళకి మనం అంతా కూడా జేజేలు పలకాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఒకప్పుడు సమస్య కొరత, ఇది కొరత, అది కొరత, ఇది కొరత అని. ఇప్పుడు సమస్య మిగులు. ఫ్రమ్ షార్టేజ్ నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వాలు, మన వ్యవస్థ కొత్త వ్యూహాలను రూపొందించవలసి ఉంది. బహుముఖమైన యొక్క వ్యూహాన్ని అవలంబించి ఈ సవాలును ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో ప్రకృతి, రెండేమో మార్కెట్టు, మూడవది ఈ మిగులు. నువ్వు 5 HP ఈ దేశంలో ఒక అలవాటు ఉంది, ఏదన్నా ఒక బాగుంది ఏంటంటే అందరూ మిర్చి, అందరూ పత్తి, అందరూ పొగాకు. ఆడ షాక్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకేదని అంటే దాని మీద, ఎప్పుడైతే ఎక్కువ మంది దాని మీద కలుపుతారో అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. పెరిగిన ఉత్పత్తిని ఏం చేయాలా, కొంతమంది చెప్తూ ఉంటారు గవర్నమెంట్ కొనియాలని. ఈ పొగాకు ఉద్యమంతో కొంత నాకు కూడా సంబంధం ఉంది కాబట్టి చెప్తుండేవాడు, గవర్నమెంట్ కొనడం అంటే నష్టం. గవర్నమెంట్ చేసే పని, ఏ వ్యాపారం కూడా అది లాభసాటి కాదు. అందుకే చెప్పారు పెద్దలు ఎంతో ఆలోచించింది, గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్. మళ్ళీ ఏ వ్యాపారం చేసినా కూడా అది ఇప్పుడు లాభసాటి కాదు. అశోక హోటల్ పెట్టినా, బిర్యానీ తయారు చేసినా,
ఏపీ స్కూటర్లో పెట్టినా లేదా నువ్వు ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కొన్నా, ఎందుకంటే అక్కడ ఆ హ్యాండ్లింగ్ చేయడం ఏమైతే ఉందో చేసేవాడికి దానిపైన కమిట్మెంట్ లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ రంగాని పైన అదనపు శ్రద్ధ చూపించాల్సి ఉంది. భారత ఉపరాష్ట్రపతిగా 40 ఏళ్ళ నా రాజకీయ ప్రజా జీవితంలో అనుభవం, శాసనసభలో పార్లమెంట్లో నా అనుభవం ఏం చెప్తూ ఉందంటే, టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ టు రీఓరియంట్ ది పాలసీస్ టువర్డ్స్ ద ఫార్మింగ్ సెక్టర్. అండ్ దీంతోపాటు డబ్ల్యూటీఓ వచ్చింది మనకి, ఇవాళ ప్రపంచ వాణిజ్య ఒప్పందం, దానివల్ల కూడా కొన్ని సవాళ్లు మనకు ఎదురవుతున్నాయి. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుక్కోవాలా? తాత్కాలిక ఉపశమనం వేరు, దీర్ఘకాలిక పరిష్కారం వేరు. తాత్కాలిక ఉపశమనాలు కలిగించవచ్చు, కానీ దాంతో సమస్యకు పరిష్కారం కాదు. రుణమాఫీ, చాలా మంది అంటారు మాఫీ చేస్తే అయిపోద్ది. ఏమైపోద్ది? ఆ సంవత్సరం అయిపోద్ది. ఆ సంవత్సరం కూడా కాదు, ఆ సీజన్ అయిపోద్ది. రబీ అయిపోద్ది, ఖరీఫ్ అయిపోద్ది, ఖరీఫ్ అయిపోతే రబీ, మళ్ళా అప్పు తెచ్చుకోవాలి. అది శాశ్వత పరిష్కారం కాదు. రెండవది ఉచితంగా ఇవ్వడం కరెంటు, అది కూడా శాశ్వత పరిష్కారం కాదు. కోరుకునేది కూడా రైతులది కాదు. గుజరాత్ అనుభవం మనకేం చెప్తుందంటే, 13 ఏళ్ల పాటు ఉచిత కరెంటు ఇవ్వడం వాళ్ళు. కరెంటు రేటు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉంది, అయినా రైతు సంతోషం ఎందుకున్నారంటే నాణ్యత గురిగినట్ట నిరంతరంగా సరఫరా చేసే విద్యుత్తుని ఇస్తే నువ్వు రేటు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంటాడు. పైపెచ్చు రైతుకు ఆత్మాభిమానం ఎక్కువ. వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రుణమాఫీ అని కొందరు మాట్లాడుతుంటే తలపుతున్నారు తప్పితే, రైతు కావలసింది తాను పండించిన దానికి సరసమైన నాణ్యమైన గిట్టుబాటు ధర. ఆ వ్యవస్థను మనం కల్పించాలి, దానికి వెసలుబాటు కల్పించండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, మౌలిక సదుపాయాలు. ఏందయ్యా మౌలిక సదుపాయాలు అంటే రహదారి. ఏందయ్యా మౌలిక సదుపాయం అంటే కరెంటు. ఏందయ్యా మౌలిక సదుపాయం అంటే నీరు. ఏందయ్యా మౌలిక సదుపాయం అంటే మార్కెట్టు. ఏందయ్యా మౌలిక సదుపాయం అంటే కోల్డ్ స్టోరేజ్, రిఫ్రిజిరేటర్, గోడౌన్. ఏందయ్యా మౌలిక సదుపాయం అంటే సకాలంలో వాళ్ళకి కావాల్సిన సరైన విత్తనాలు సిఫారసులు చేయడం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినట్టు యొక్క మౌలిక సదుపాయం ఏందయ్యా అంటే వాళ్ళకి సకాలంలో తగిన సమాచారాన్ని అందించడం. ఇవన్నీ కానీ చేస్తే బహుశా రైతు తన పండిన దాన్ని అమ్ముకునే దానికోసం కావలసిన మార్కెటింగ్ వ్యవస్థ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా. మీరు గమనించుంటారు, చరిత్ర గుర్తున్న వాళ్ళకి, 70 ఏళ్ళు జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశమంతా ఒక ఆహార మండలంగా ప్రకటించారు. ఎంటైర్ కంట్రీ వాజ్ మేడ్ యాజ్ ఎ వన్ ఫుడ్ జోన్. చాలా సానుకూలమైన ప్రభావం దానివలన మనకు ఏర్పడింది. ఎందుకంటే మిగతా వాటిపైన ఆంక్షలు లేవు, వ్యవసాయం పైన ఆంక్షలు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులపైన ఆంక్షలు ఉన్నాయి. నువ్వు కొనుక్కుంటే రేటు ఎక్కువ, నువ్వు అమ్మబోతే రేటు తక్కువ. అలాగే కొనబోతే కురివి, అమ్మబోతే అడివి అని చెప్పిన మామూలుగా. తర్వాత నువ్వు కొన్న వస్తువుని కాస్త మార్పిడి చేసి మళ్ళా నువ్వు కొంటే దాని రేటు ఎక్కువ. నువ్వు పత్తి పండిస్తే రేటు తక్కువ, గుడ్డ కొనుక్కుంటే రేటు ఎక్కువ. నువ్వు చక్కెర పండిస్తే రేటు తక్కువ, చెరుకు పండిస్తే చక్కెర కొంటే రేటు ఎక్కువ. నువ్వు మిర్చి పండిస్తే రేటు తక్కువ, మిరప్పొడి కొంటే రేటు ఎక్కువ. నువ్వు టమాటా పండిస్తే రేటు తక్కువ, టమాటా కెచ్చుప్, కెచ్చుప్ అదే పెద్ద గొప్ప పని కాదు, దాని రసం పిండి దాన్ని ఒకరు కలపడం. అది కూడా మనం సరిగా చేయక బయట నుంచి తెచ్చుకుంటున్నాం. మనం తినే కెచ్చుపులు చాలా బయట నుంచి వచ్చినాయి. దాంతోపాటు మన దేశంలో ఒక జబ్బు మనందరికీ పోతూ పోతూ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కించిపోయారు. అక్కడి నుంచి బయట నుంచి వస్తే కానీ ఒక క్రమ మనకి అది సగించినట్టుగా ఉండదు. ఈ బలహీనతను మనం ఎంత తొందరగా బొంగొట్టుకుంటే అంత మంచిది. నీ బంగాళాదుంపలు ఇక్కడ పట్టిన వాళ్ళని తక్కువ రేటిచ్చి నీకు కొని వాటి అక్కడ తీసుకెళ్ళి వాటిని మళ్ళా కాస్త బాయిల్ చేసి కట్ చేసి దానికి ఒకరు ఉప్పు కారం వేసి చిప్స్ కింద పంపిస్తే 100 రూపాయలు. ఈ దాన్ని ఆ చిప్స్ మేడ్ ఇన్ సో అండ్ సో అంటే కానీ కొందరికి మేడ్ ఇన్ అంటే కానీ మనిషి ఎక్కదు. ఈ జబ్బు నాకు చిన్నప్పుడు ఒక అనుభవం ఉంది. మా కాలేజీలో ఒకడు ఉండేవాడు నాకు మిత్రుడు, మేమిద్దరం మాడుకుంటూ ఉండేవాళ్ళం, చాలా విషయాలు వాదించుకునేవాళ్ళం. సెలవులు వస్తే నేను ఆ సందర్భంగా రామాయణం గురించి చర్చ జరుగుతుంటే ఏముంది రామాయణం అది ఇదని మాట్లాడాడు.
నేను చెప్పాను, నాకు చెప్పిన పద్ధతులు అయిపోయింది. సెలవులు ఊరికి వెళ్ళాను నేను. సెలవు నుంచి మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత వాడితో మారుతున్నాను, మా మిత్రుడితో మారుతుంటే వాడు సడన్గా ఆకస్మికంగా రామాయణాన్ని పొగడుతూ ఉన్నాడు. ఏమైందిరా అన్న? ఏం లేదు, మొన్న సెలవుల్లో అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు, రామాయణాన్ని గురించి అంత అద్భుతంగా చెప్పాడు. అంటే అమెరికా వాడు చెప్తే కానీ వీడికి ఎక్కడు. సో దీన్ని ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే మనం ఆలోచించాల్సిన విషయమే ఉంది. నేను అసలు విషయానికి వస్తాను. శివాజీ యొక్క ఈ సత్కార్యం చేసేటప్పుడు దానికి సంబంధించిన యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాటిని గురించి కాస్త దృష్టి పెట్టడం అది మంచిదవుతుందని నేను భావిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కష్టాలు ఉంటాయి, కష్టాలు చెప్పుకోవడం వల్ల వచ్చిన ప్రభావం ఉంది, నష్టాలు అంటే తగ్గించుకోవాలా అనేది మనం ఆలోచించాల్సి ఉంది. నాకేమనిపిస్తుందంటే దీనికి పరిష్కార మార్గంగా దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలి. దేర్ హ్యాస్ టు బి బయాస్. షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తరగతులకు రిజర్వేషన్ ఇచ్చాం మనం. ఎందుకు? చాలా కాలం పాటు వాళ్ళని దూరంగా పెట్టి వ్యవస్థలో అందాల్సిన న్యాయం వాళ్ళకి అందలేదు కాబట్టి. కరెక్ట్, వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం మనం. ఇప్పుడు మహిళలకు కూడా అదేవిధంగా ఇంతకాలం వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం ఇవ్వాలని పంచాయతీలో మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఇచ్చాం. ఇలా సంఘటితంగా ఉండే వాళ్ళ విషయం పట్టించుకున్నాం. ఇప్పుడు వ్యవస్థలో కాస్త ఆలోచన మారి, దృక్పథం మారి రిజర్వేషన్ ఇమ్మని నేను చెప్పను. వ్యవసాయానికి దేర్ హ్యాస్ టు బి బయాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్. దానికి కూడా చేయాలంటే అంత సులభం కాదు. మనం అడగొచ్చు అపోజిషన్ ఉన్నప్పుడు నేను అడుగుతాం, అది మాఫీ చేయి, ఇది మాఫీ చేయి, అది మాఫీ చేయండి. కాదు ఇంత రేటు కాదు, అదేంది రేటు. మొన్న చరిత్రాత్మకంగా మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచారు, అది సరిపోద్దని అన్నాం. కానీ పెంచిన మాట వాస్తవం కదా చరిత్రాత్మకంగా. మనం దాన్ని సులభంగా విమర్శించవచ్చు, లేదా ప్రభుత్వం పెట్టిన స్కీములు కూడా మనం విమర్శించవచ్చు. కానీ మనం న్యాయం చేయాలంటే విషయాన్ని రాజకీయం చేయకుండా దాని పరిష్కార మార్గాలు ఏవైతున్నాయో అవి తెచ్చేందుకు ప్రభుత్వాల పైన వ్యవస్థ పైన మార్పు తేవాలి. లేవాలంటే ముందు మైండ్లో మార్పు రావాలి. మెయిన్ టుడే ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ శివాజీ సార్ బుక్ రిలీజ్. మెయిన్ పాయింట్ ఏంటంటే వ్యవసాయం సంఘటితంగా లేదు, ఆర్గనైజ్డ్గా లేదు, యూనియన్గా లేదు. పెట్టినా సరే రైతు సంఘాలు 10 మంది పెట్టుకుంటారు, అక్కడనే మొదలవుతుంది. రెండవది, దానికి గ్లామర్ లేదు, మీడియా దానికి ఎక్కువ ఫోకస్ చేయదు వ్యవసాయం పైన. ఇంకా మూడవది, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ మనకు అనుకూలంగా లేవు. నాలుగవది, ప్రకృతి. ఇవన్నీ ఉన్నప్పుడు దీనిని దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే జరిగేది ఏంటంటే జనం స్లోగా వ్యవసాయం వదిలిపెడుతున్నారు. ఇష్టం లేక కాదు, కష్టమని కాదు, నష్టమవుతుంది, తట్టుకోలేక. నేను చెప్తూ ఉంటాను, రాజకీయ నాయకుడు తన కొడుకుని రాజకీయ నాయకుడు చేద్దామని చూస్తాడు. వాడికి శక్తి ఉన్నా లేకపోయినా, సరిగా మాట్లాడలేకపోయినా. డాక్టరు కొడుకును డాక్టర్ చేయాలని, టీచర్ కొడుకును టీచర్ చేయాలని, యాక్టరు కొడుకుని యాక్టర్ చేయాలని మొహం సరిగా లేకపోయినా సరే చూస్తున్నాం మనం. ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ ఏవి అతిశయోక్తులు కాదు, ఇవన్నీ వాస్తవాలు, జీవన సత్యాలు. కానీ రైతు తన కొడుకు రైతు కావాలని కోరుకోవడం. కారణం ఏంటి? వ్యవసాయం లాభసాటిగా లేదు. అందుకని దాన్ని ఎట్ట లాభసాటి చేయాలా, దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలా. సమస్య ఏంటంటే అవతల పక్క నువ్వు ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువు వాడకం దారులు ఎవరైతే ఉన్నారో, వినిమయ దారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఓకల్గా ఉంటారు. నువ్వు ప్రొడ్యూసర్ ఏమో సైలెంట్గా ఉంటున్నాడు. కాబట్టి లేదా వైలెంట్ అయ్యాడు అనుకోండి, సమస్యకు పరిష్కారం కాదు, సంఘటితం కావాల్సి ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక పని ఏం చేయాలంటే సమాజ ఆలోచనలో మార్పు రావాలి. ఏమని ఒకరు నిన్న మినిమం సపోర్ట్ ప్రైజ్ ప్రభుత్వం పెంచింది కదా, మీరు దేశంలో ప్రముఖ పత్రికలు చూడండి, ఇది సరైన ఆలోచన కాదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దీనివలన. ఇది సరే, ఇవాళ ఒక ఆయన పెద్ద గొప్ప ఎకానమిస్ట్ అని చెప్పుకునే ఆయన, ఒక అయ్యర్ అని ఆయన పెద్ద ఆర్టికల్ రాశారు.
దిస్ ఈజ్ బ్యాడ్ ఎకనామిక్స్. ఈ విధంగా చేయడం అవుతుందో, ఇట్స్ ఎ బ్యాడ్ ఎకనామిక్స్ అని ఒక ఆర్టికల్. ఐ వాజ్ సర్ప్రైజ్ ఏమైపోతుంది వ్యవస్థ అంతా కూడా చూడండి అని చెప్పాను. ఎప్పుడైతే కన్జ్యూమర్స్కి ఒక్కరవ కష్టమైతే, కన్జ్యూమర్స్ గురించి అందరం ఆలోచిస్తాం, పార్లమెంట్ మాట్లాడుతుంది, పత్రికలు మాట్లాడతాయి, రాజకీయ పార్టీలు మాట్లాడతారు, అందరు గొడవ కూడా చేస్తారు, అది పెరిగింది ఇది పెరిగిందండి. ఈ ఉత్పత్తి చేసేవాడికి నష్టం వస్తే ఎందుకు అదే స్థాయిలో అందరం స్పందించడం లేదు? అందుకని నేనేమంటానంటే, మన ఆలోచనలో, మన దృక్పథంలో మార్పులు ఏం రావాలంటే, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అన్డౌటెడ్లీ, బట్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఉత్పత్తిదారుల ప్రయోజనాలు, వినియోగదారుల ప్రయోజనాలు రెండింటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. ఆయన రేటు పెరిగితే ఇదైపోద్దండి ఓట్లు పోతాయండి, లేకపోతే ఇదైపోద్ది. చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు, అయినా సరే చక్కెర ధర పెరిగిందని కూడా గొడవ చేస్తాం మనం అంతా. కానీ రేటు పడిపోతే ఆ స్థాయిలో ఎందుకు రాజకీయ పార్టీలు, ఎందుకు వ్యవస్థ స్పందించలేదు? విమర్శించడం కోసం కాదు నేను చెప్పేది, మనం ఆలోచించుకొని ఆ ఆలోచన దృక్పథంలో వాళ్ళకి నష్టం కలగదు. వాడు ఉత్పత్తి చేయకపోతే తర్వాత చేసేది ఏంది? నువ్వు చేసేది ఏంది? విదేశాన్ని దిగుమతి చేసుకోవాలి. ఏ కంట్రీ లైక్ ఇండియా విత్ 130 crore పాపులేషన్, 130 crore జనాభా ఉన్న భారతదేశం, ఆహార ధాన్యాల దిగుమతి పైన ఆహార రక్షణ కల్పించలేదు. యూ కెనాట్ విత్ స్టాండ్ ఆర్ సస్టైన్ ఆన్ ఇంపోర్టెడ్ ఫుడ్ సెక్యూరిటీ. యూ కెనాట్ సస్టైన్ ఫర్ సచ్ ఎ హ్యూజ్ పాపులేషన్. మన దుబాయ్ కాదు, సింగపూర్ కాదు, దుబాయ్లో ఏం పండదు, అయినా అన్నీ ఉంటాయి. ఆడ ఒరీదేది వాళ్ళకి, ఇంగ్లాండ్ కూడా దాదాపు ఎక్కువ భాగం అదే. కానీ మన దేశంలో ఈ పండగ పోతే ఎండకే. ఎందుకు ఇంత పెద్ద పాపులేషన్? ఇప్పుడు ఈ పాపులేషన్కు సరిపడేటువంటి యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి కొనసాగుతూ ఉండాలి. నేను ఇందాక చెప్పానే, ఎక్కువ మంది కానీ రంగాన్ని వదిలేస్తే ఆ ప్రమాదం రాబోతుంది. వస్తుంది, ప్రస్తుతం సర్ప్రెస్లో ఉన్నాం మనం. అందుకని దీన్ని ఆలోచించి వీ హ్యావ్ టు రీఓరియంట్ అవర్ పాలసీస్. వీ హ్యావ్ టు షో బయాస్ టు ద అగ్రికల్చర్ సెక్టర్ టు సస్టైన్ ఇట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సి ఉంది, అది లాభసాటిగా ఉండేట్టుగా చూసుకోవాల్సి ఉంది. ధరలు పెంచడం ఒకటే కాదు మార్గము, కనీస మద్దతు ధర. ఇంకొక తప్పుడు అభిప్రాయం కూడా చాలామందికి, ఈ మద్దతు ధర అంటే యాక్చువల్గా మార్కెట్లో రేటు దానికన్నా ఎక్కువ ఉంది కదా సార్ అంటారు. ఈ మద్దతు ధర అని ఎందుకు వచ్చింది తెలుసా? ఈ మద్దతు ధర అనేది మార్కెట్లో దాని ధర పడిపోతే, ఇంతకన్నా పడిపోతే గవర్నమెంట్ జోక్యం చూసుకొని కొంటది, అది కనీస మద్దతు ధర. అంతేగాని అసలు ధర కాదు. మన ఈ మద్దతు ధరకు మనం ఎవరైనా కొన్నా మనకు పెద్ద లాభం రాదు, కానీ నష్టపడి కూలిపోకుండా ఆపుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇది ఇట్ విల్ క్రియేట్ బయాన్సీ ఇన్ ద మార్కెట్. పోటీ పెంచదు. ఈ టొబాకో అప్పుడప్పుడు మన వాళ్ళు టొబాకో సంగతి మనకు తెలుసు, పంట వేసే ముందు పత్రికలన్నీ రాస్తాయి, రాయిస్తారు కొందరు ఏమని, ఈ సంవత్సరం భలే గిరాక ఉండబోతుంది, బ్రెజిల్లో తగ్గిపోయింది, అక్కడ తగ్గిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది, పంటకు బాగా గిరాక ఉందని ఉంటుందని అనగానే మన రైతులందరూ టొబాకో బోర్డుకి వచ్చి ఎంపీలను పట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి, సార్ ఈ సంవత్సరం కొంచెం ఏకరేజ్ పెంచాలా, ఎక్కువ అనుమతి ఇవ్వాలి మాకు అంటారు. అరే రేటు తగ్గుద్ది అంటే, రేట్ సార్ పేపర్ చదవండి సార్, బాగుండబోతుందంట మార్కెట్ అని చెప్పాను. మన ఎక్కువ రాజకీయ నాయకులు కదా, ఓట్లు కదా, జనం కదా, ఓకే ఎక్కువ పర్మిషన్ ఇవ్వ అంటాం. వాళ్ళు అధికారులు చెప్తుంటారు, ఎక్స్పర్ట్లు చెప్తుంటారు, వద్దు సార్ దెబ్బతింటారు అని పెంచేస్తారు. ఇక పంట రాబోతుంది అనగానే కానీ కొద్ది రోజుల తర్వాత పేపర్ చదువుతుంటే, పలాన దేశాలు ఎక్కువ పంట పడింది, అక్కడ గిరాకీ తక్కువట, రష్యన్ ఎక్స్పోర్ట్ ఉండవట ఈసారి అని రాదు అనగానే, ఇంకా నువ్వు మార్గం ఏంది, నువ్వు అమ్మేసుకోవాలి ఏదో ఒక రేటుకి. నిర్వహించుకునే సామర్థ్యం నీకు లేదు, ఆర్థిక శక్తి లేదు, స్థలం లేదు నీకు, అందుకని అమ్మేసుకోవాలి. కాబట్టి ఎంతకైనా అమ్మేసుకో, దిస్ ఇస్ సైకిల్. సో దీన్ని మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది, కనీస మద్దతు ధర అనేది మార్కెట్ కూలిపోకుండా కాస్త పోటీని పెట్టడం కోసం టొబాకో బోర్డు రంగంలో దిగుతుంది. మేము అందరం అప్పుడు ఎస్టీసీని దించుతాం రంగంలోకి, దించాం కూడా కాదు సార్, తర్వాత ఏమైంది మీకు తెలుసు, తాత్కాలికంగా నిలబడినప్పటికి కూడా. కాబట్టి శాశ్వత పరిష్కారం ఏంటంటే, ఒకటి
ఈ సెక్టర్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి మౌలిక సదుపాయాన్ని మరింతగా కల్పించి అది కల్పించాలంటే కూడా చిన్న విషయం కాదు, దానికి ఎంతో పట్టుదల ఉండాలి. నాకు బాగా గుర్తు, నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైంది, నేను ఏదో కొద్ది సాధించానని నాకు అనిపించేది ఎప్పుడు గుర్తుండేది, ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామ గ్రామానికి పక్కా రోడ్డు. అది శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన రాష్ట్రీయ రహదారుల నిర్మాణం చేపట్టాడు. నేషనల్ హైవే గోల్డెన్ కోఆర్డినేటరల్ స్వర్ణ చతుర్భుజ యోజన అండి, అంత ఉత్సాహంగా ఉంది. దాన్ని పెట్టినప్పుడు నాకు అనిపించింది ఈ స్వర్ణ చతుర్భుజ యోజన హైవే అంతా బాగానే ఉంది, ఇక్కడేమో హైవే అక్కడేమో నోవే ఊర్లో. సో ఊరు సంగతి ఏందండి, నేను వాళ్ళతో వెళ్తే ప్రస్తావిస్తే అందరూ ఊరు సంగతి పంచాయతీ చూసుకోవాలా, పరిషత్ చూసుకోవాలి, జిల్లా పరిషత్తు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలండి. నేను అట్టడి చేసి వాజ్పేయి గారితో మాట్లాడాను, సార్ ఈ స్కీమ్ కూడా తీసుకుందామని తీసుకున్నాను. వెంకయ్య డబ్బులు సమస్య కదా, ఆయన మాట్లాడదామని అన్నాడు. ఆ తర్వాత క్యాబినెట్లో జరిగిన విషయాలు బయట ఎక్కువ చెప్పకూడదు, బట్ ఇప్పుడు నేను క్యాబినెట్లో ఏదైనా ప్రభుత్వ పరిధిలోనండి కాబట్టి క్యాబినెట్లో చర్చ జరిగినప్పుడు చెప్తే చాలామంది నవ్వారు, ఏదో చెప్పేస్తున్నాడు అని చెప్పేస్తున్నా అంటే నేను అన్నాను మరి ఆ రోడ్డు వేస్తున్నాం కదంటే ఆర్థిక మంత్రి జోక్యం చేసుకొని చెప్పాడు, నేషనల్ హైవే వేస్తే ఆ పెట్టిన డబ్బు మళ్ళీ వచ్చేస్తుంది, ఎందుకంటే టోల్ గేట్ పెడతాం, బిల్ట్ అండ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ దాని కింద వస్తుంది, వేరే వాళ్ళు పెట్టుబడి పెడతారు. పల్లెటూరు రోడ్డు వేయడానికి ఎవరు పెట్టుబడి పెడతాడు, నువ్వేమొస్తుంది దానికి టోల్ గేట్ పెడతావా, టోల్ గేట్ నీ తోలు దీనిపోద్ది ఊర్లో పంచాయతీలో ఇప్పుడు టోల్ గేట్ పెడితే సాధ్యం కాదు కదా, అందువల్ల ఎట్ట సాధ్యం అవుద్ది అని ఎట్ట సాధ్యం అవుద్ది అని నేనేమో ఏదో చెప్తామని చూస్తున్నా. నాకు కూడా దానికి నేను అన్నట్టు కాదండి, మన కర్తవ్యం కదా, కనీసం కర్తవ్యమే, కర్తవ్యం కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, దానికి జిల్లా పరిషత్తులు ఉన్నాయి, దానికి స్టేట్ గవర్నమెంట్ ఉందని. ఆ తర్వాత మళ్ళా రెండు క్యాబినెట్ సమావేశాల్లో దీని మీద చర్చించాము, నితీష్ కుమారు, అజిత్ సింగ్, ఇంకొంతమంది నన్ను సమర్థించారు. తర్వాత అద్వానీ గారు కూడా ఇంతగా చెప్తున్నాడు కదా ఒకసారి ఆలోచించండి అందరూ అని చెప్పి అన్నాడు. మూడోసారి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలాగే ఆర్థికపరమైన అధికారులు ఎవరు దానికి అంగీకరించకపోతే నేను మాట వాజ్పేయి గారు తెలిపి చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎమోషనల్ అయిపోయినప్పుడు వాజ్పేయి గారు మరి అందరినీ నువ్వు కన్విన్స్ చేయాలి కదా గట్టిగా చెప్పు అందరినీ మాడుతుంటే వాళ్ళు ఏదంటుంటే నీ స్టైల్లో వాళ్ళందరికీ అర్థమయ్యాడు చెప్పాను నేను చెప్పాడు. సార్ గ్రామానికి రోడ్డు లేకపోతే, వాళ్ళ భాషలో చెప్పాను, గ్రామానికి రోడ్డు లేకపోతే వీడీఓ బీడీఓ డీడీఓ ఏడీఓ కలెక్టర్ డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ ఏది ఊరికి పోదు, పోకపోతే గ్రామం అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఇది మారిన తర్వాత వాజ్పేయి గారు ఆయన చాలా దూరదృష్టి విశాల హృదయుడు ప్రభుత్వ మనిషి, చాలా ప్రజా సమస్యల పట్ల చాలా ఆయనకి ఆసక్తి కూడా. ఆయన ఫైనల్గా ఈ ప్రధానమంత్రి సడక్ యోజన వచ్చింది. ఇనిషియల్గా చాలా రెసిస్టెన్స్ ఉంది సిస్టంలో. నేనేమంటానంటే ఈ రెసిస్టెన్స్ వదిలేసి సానుభూతిగా అరే వీళ్ళకి అన్యాయం జరిగింది, హిస్టారికల్గా ఎలాగైతే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిందని మనం రిజర్వేషన్ విధానాన్ని పెట్టి కొంత ప్రోత్సాహం ఇవ్వడం కోసం స్పెషల్ స్కీమ్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం, అది వాళ్ళు సంఘటితంగా ఉండడం కూడా ఒక కారణం. సామాజిక న్యాయం కోసం మనం కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కొందరైతే అవతల వాళ్ళు ఆర్గనైజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ కూడా. అలాగే ఈ రైతాంగాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి కూడా ఆ ప్రత్యేకమైన యొక్క ఆ ఫోకస్ ఆ దృష్టి పెట్టడం ఒక పరిష్కార మార్గం అనిపిస్తుంది. ప్రభుత్వం ఆ దిశలో మొదలుపెట్టింది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ దిశలో ప్రయత్నాలు చేయలేదని నేను చెప్పడం, కేంద్రం మొదలుపెట్టింది, రాష్ట్రాలు మొదలుపెట్టే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి, బట్ అది చాలు. ఎందుకంటే ఈ సర్వైవల్ అది చాలా పెద్ద సవాలుగా ఏర్పడింది. రెండవది వాళ్ళకి మంచి మార్గాలు చూపించాలా, వాల్యూ అడిషన్, నువ్వు పండిన దాన్ని నీ ముందే వేరే వాడు కురవ దాన్ని మార్చి వాడు లాభం సంపాదిస్తున్నాడు కదా, సో వాల్యూ అడిషన్, ఈ టమాటా కెచ్చిప్పు బంగాళాదుంపలు ఇందాక ఉదాహరణ చెప్పాను మీకు, ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ అడిషను, మూడవది డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్, పంటల మార్పిడి, అదే ఒకే పంట వేయకుండా ఏ పంటకి ఎప్పుడు డిరాక్ ఉంటే దాన్ని తెలిసేట్టుగా, ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, గుంటూరులో కూర్చుంటే నువ్వు కలకత్తాలో రేట్ ఎంతో తెలిసి ఉండాలి, తెలిసినంత మాత్రం సరిపోదు, ఆ రెండు రేడియోజీ మధ్య పనిచేస్తుంది, కానీ అక్కడి నుంచి వ్యాపారస్తుడు ఇక్కడ ఉండేదాన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా కొనుక్కునే పరిస్థితి ఉండాలి. ఆ వ్యవస్థను అలవ చేయాలి మనం.
అలా చేస్తే అది కానీ ఇంప్రూవ్ అయితే చాలా వరకు ఈ మార్కెట్లో జరిగే మధ్య దళారుల యొక్క దోపిడి తగ్గిపోద్ది, కానీ మంచి గిట్టుబాటు ధర కూడా మనకు వస్తుంది. కోల్డ్ స్టోరేజీ, రూరల్ గోడౌను అంతా ఆ గుంటూరులో మీరు ఈ కోల్డ్ స్టోరేజ్ చేయిన్ రావడం వల్ల కొంత వ్యవస్థ మెరుగుపడింది. రిఫ్రిజిరేటర్ వ్యాన్స్ వాటిని తీసుకెళ్ళడం కోసం, అదేవిధంగా టైమ్లీ క్రెడిట్, 11 లక్షల కోట్లు బ్యాంకులు అప్పులుగా ఇస్తున్నాయి రైతులకి, అయినా చాలదు. ఎందుకంటే ఇది ఇందాక చెప్పాను కదా, 65% ఉన్న రైతులకి ఇంకా పెంచాల్సి ఉంది. టైమ్లీ అఫోర్డబుల్ రీజనబుల్ క్రెడిట్ అంటారు దాన్ని, అది కూడా చాలా అవసరం వ్యవసాయానికి. దానిపైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మనకి లెక్కల ప్రకారం 140% మందికి మాత్రమే ఇన్స్టిట్యూషన్ ద్వారా లోన్ వస్తుంది, మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు తీసుకెళ్తున్నారు, వడ్డీ తెచ్చుకుంటున్నారు. సో దాన్ని గమనించి 11 లక్షల కోట్లు కాకపోతే ఇంకా ఎక్కువ పెట్టాల్సి, పెట్టినప్పుడు రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోకుండా ఉండే పరిస్థితి కల్పించాలి. దీనికి మేజర్ షిఫ్ట్ ఇన్ పాలసీ, ఇన్ యాటిట్యూడ్, ఇన్ ప్రోగ్రామ్, ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను, అందుకని ఆ బయాస్ మళ్ళా రివర్స్ బయాస్ స్టార్ట్ అయితే తప్పితే, మనం పాజిటివ్ బయాస్ స్టార్ట్ అయితే తప్పితే అది అంత సులభంగా అయ్యేటంటే పని కూడా కాదు. దీంతో పాటు ఇన్సూరెన్స్, మిగతా ఒకటన్నిటికీ ఇన్సూరెన్స్ పాపులర్గా ఉంది. దీనికి ఇన్సూరెన్స్ పెడితే మనం ప్రీమియం రేట్ ఎక్కువ ఉంటే ఇన్సూరెన్స్ రైతు కట్టుకోలేడు. సో ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కవర్ రావడం, ఆ వచ్చిన ఇన్సూరెన్స్ అయిన తర్వాత మన దాకా పద్ధతి ఏంటంటే, నువ్వు ఇన్సూరెన్స్ చేస్తే ఎవరికైనా లాభం అంటే బ్యాంక్ వాడు వడ్డీకి ఇస్తే, వాడికి కానీ పంట నష్టం వస్తే ముందు వాడు తీసుకుంటున్నాడు. అండ్ అందుకే చాలామంది చెప్తారు ఇది ఈ ఇన్సూరెన్స్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కాదు, ఇది లోన్ ఇన్సూరెన్స్ అని. దాన్ని మారుస్తున్నారు, మార్చారు. ఇంకా చాలా రాడికల్గా ఇన్సూరెన్స్ సిస్టమ్ని మార్పు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టినంత రిటర్న్స్ రావని ప్రభుత్వానికి తెలుసు, అయినా పెడుతుంది ప్రయారిటీ సెక్టార్ల కింద. అగ్రికల్చర్ కూడా ప్రయారిటీ సెక్టార్ కాబట్టి ఇన్సూరెన్స్ పైన కేంద్రం మరింత దృష్టి పెట్టి రాష్ట్రాలు కేంద్రం కలిసి ఇవన్నీ కేంద్రమే వినియడం ఇది సులభమైన పని. రాష్ట్రాలు కేంద్రం, ఎందుకంటే వ్యవసాయం అనేది మామూలుగా రాష్ట్రాల యొక్క పరిధిలో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాష్ట్రం ఇద్దరు బాధ్యతలు సమిష్టిగా స్వీకరించి వ్యవసాయాన్ని లాభసాటి చేసే విషయంలో ప్రయత్నం చేస్తే, దాంతోపాటు ఇవన్నీ నాకు ఇప్పుడు నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత చూస్తున్నాను. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఇంతకుముందే 24/7 జనంతో తిరగడం, జనం కలిస్తే కానీ ఆ సంతృప్తి ఉండేది కాదు, అదుపు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి దానికి ఆ నియమ నిబంధనలు వాటన్నింటిలో ఉపరాష్ట్రపతి రాజ్యసభని అధ్యక్షుడు కావడం, విదేశాలకు పోవడం, విదేశాలకు వచ్చిన రిసీవ్ చేసుకోవడం, కొన్ని యూనివర్సిటీస్ క్యాన్సల్ అని, నేను దాన్ని కాస్త సవరించి మార్పు జర చేసి జనం కలవడం, జనం సమస్యలు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో 3 కొత్త విషయాలపైన చొరవ తీసుకున్నాను నేను. 1, దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు సందర్శించి యువతకు సరైన మార్గదర్శనం చేయాలా, మోటివేట్ ద యూత్. ఈ తక్కువ కాలంలో ఇప్పటికీ 42 యూనివర్సిటీస్కి వెళ్ళాను ఈ 10 నెలల్లోనే. దేశంలో ఉండే 760 పైగా యూనివర్సిటీలు ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను. 2, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాటికి వెళ్ళాలి. రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఫలితాలు తెచ్చారు, అది ఎంతవరకు జనానికి అందుతోంది అనేది 1. 3, నేను పెట్టుకున్నది వ్యవసాయదారులను కలవడం, ఆ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నం ద్వారా వాటి కోసం ప్రయత్నం చేయడం. ఈ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేది కేవలం నినాదానికి పరిమితం కాకుండా ముగ్గురి పైన కూడా న్యాయమైన దృష్టిని పెట్టేట్టుగా వ్యవస్థ వైపు దారి మళ్ళించాలి. మన నేను వ్యవసాయం పైన దేశ స్థాయిలో సమాలోచన మొదలుపెట్టాను. పూణేలో 2 రోజుల పాటు సదస్సు, మన వడ్డే సోమనాథరేశ్వరరావు గారు కూడా, ఆయనకు కూడా వ్యవసాయంలో అనుభవం, నిష్ణాతుడు, ఆసక్తి, అభిరుచి ఉన్నాయి కాబట్టి ఆయన పిలిచాం. శరద్ పవర్ గారిని పిలిచాం, మాజీ వ్యవసాయ మంత్రి ఎంఎస్ స్వామినాథన్ గారు, ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన పిలిచాం. 100 మందికి పైగా వైస్ ఛాన్సలర్స్, సైంటిస్ట్ని పిలిచి 2 రోజుల పాటు సమాలోచన చేశాం. వాళ్ళు నాతో అన్నారు, సార్ ఒక భారత ఉపరాష్ట్రపతి మామూలుగా వస్తే మా సిస్టమ్ అంతా ఏంటంటే 1 గంట ఉండాలా, రావడం, జనగణమన మాట్లాడడం, ఏదైనా ప్రారంభించడం,
మళ్ళా జనరమ్మన వెళ్ళిపోతుంటారు. ఈ కింద వాళ్ళందరూ సూచనిస్తుంటారు, రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు వెళ్ళేంత వరకు దయచేసి ఎవరు మీ స్థానాలకు కదలవద్దని. నేను కొద్దిగా దాన్ని సవరించే ప్రయత్నం చేస్తాను. చేసి మొన్న 2 రోజుల పాటు ఉన్నాను నేను, ఉండి లోతుగా సమస్య ఏందో తెలుసు, నాకు సవాళ్ళు ఏందో తెలుసు, పరిష్కారాలు ఏమిటి, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు. ఇప్పుడు పరిష్కారం అడిగామనుకోండి, ఉపన్యాసం ఇవ్వండి, మన వాళ్ళు అడిగితే ఉన్నా అది మాఫీ చేయండి, ఇది మాఫీ చేయండి, అది మాఫీ చేయండి అని. నేను మనం మాఫీ చేయమని గట్టిగా అడుగుతున్న ఒక మాట చెప్పాను, బ్యాంకులో డిపాజిట్లు కూడా మాఫీ చేసే డిమాండ్ చేయడాయా, బాగానే ఉంటుంది చర్చ. ఈ బ్యాంకులో ఉండే డబ్బు నరేంద్ర మోడీదే, చంద్రబాబు నాయుడుదే, లేదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్దే, మన డబ్బు, మన డబ్బు బ్యాంకులో పెట్టున్నాం మనం. అందువలన తాత్కాలిక ఉపశమనంగా అప్పుడప్పుడు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు చేయాలా, నేషనల్ ఫ్రంట్ కూడా చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేసింది, గత ప్రభుత్వం కూడా కొంతవరకు చేసింది. దాన్ని నేను పూర్తిగా తప్పుపడ్డం లేదు, కానీ అది పరిష్కారం అనుకుంటే చాలా పొరపాటు. దయచేసి మనం ఆ భ్రమలో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం గిట్టుబాటు ధర, శాశ్వత పరిష్కారం మౌలిక సదుపాయాల రూపకల్పన, శాశ్వత పరిష్కారం సకాలంలో రుణాలు ఇప్పించడం, శాశ్వత పరిష్కారం తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం, దాంట్లో కూడా ప్రోత్సహించాలి. ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు, ఆయనకి వ్యవసాయంతో డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఆ రోజు ఒక మంచి పని చేశాడు. ఏంటంటే రుణాల మాఫీ అంటే ఆయన చెప్పాడు, సకాలంలో నువ్వు కానీ తిరిగి అప్పు కడితే వడ్డీ రేట్ని 4% తగ్గించాడు. దట్ ఈస్ ద వే ఫార్వర్డ్, అది మార్గం. లేకపోతే ఏముంది, ఒకసారి మాఫీ చేస్తారు, బ్యాంకులు అయిపోతాయి, తర్వాత బ్యాంకు ఉంటే కదా నీకు అప్పు మళ్ళీ మాఫీ చేయడానికి, అంత సాఫీ అయిపోదు. సో ఇలాంటి ఆలోచనలు, సాధ్యమైన ఆలోచనలు, రియలిస్టిక్, నేను అపోజిషన్లో ఉంటాను, ఏమైనా అడుగుతా, నేను గవర్నమెంట్లో పోతా, అంత శుభం ఉంటాయా, దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవంతాను ఎకానమీ అట్టుంది ఇట్టుంది, అక్కడ సమాధానం చెప్పు. సో అలా మనం రాజకీయ పార్టీలు తమ వైఖరిని ఆ విధంగా సవరించుకుంటే నీ హయాములు ఎంతమంది జరిగిపోయారు చూస్తున్నాం మనం. ఇది కూడా పరిష్కారం కాదు, నీ హయాములు అంతా ఆకలి సావులు, చిక్కుచోటు ప్రభుత్వానికి. నీ హయాం సంగతి ఏందంటే అదేదో జరిగిపోయింది అనుకోండి, దాని సంగతి తీసేయండి, పరిష్కారం కాదు. నీ హయాములు ఎంతమంది చనిపోయారు, నా హయాములు అంతకన్నా తక్కువ మంది చనిపోయారు, ఈ లెక్కల వల్ల ఉపయోగం ఉంది. ఈ దురదృష్టవశాత్తు ఇది రాజకీయం చేయడంతో అసలు విషయానికి న్యాయం జరగడం రైతులు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇవాళ మన దేశము, మన రాజకీయ వ్యవస్థ, మన ప్రణాళిక విధానము, మన నీతి ఆయోగ్, మన పత్రికలు అందరూ కూడా తమ ఆలోచనలను పునఃసమీక్షించుకొని లాభసాటిగా వ్యవసాయాన్ని చేయాలంటే ఏ ఏ మార్గాలు చేపట్టాలా అనే విషయాన్ని ఒక అడుగు ముందుకు వేసి అవుట్ ఆఫ్ వే అంటారు ఇంగ్లీష్లో, అవుట్ ఆఫ్ వే మామూలుగా కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే వ్యవసాయం నిలబడదు, లాభసాటిగా ఉండదు, మన కడుపు నిండుతుంది. మనిషికి గాలి 1, 2 వెలుతురు, 3 తిండి, ఇవి లేకపోతే బతకలేడు. గాలి వెలుతురు లేకపోయినా బతకలేడు, అవి మనం ఎవరు ఉత్పత్తి చేయబడలే, ఉన్నాయి, మనం వాటి మనం ఉపయోగించుకోవడలేదు కానీ సరిగ్గా ఉన్నాయి. అది కూడా నేను ఇప్పుడు నా దేశంలో నేను తీసుకున్న మిషన్లో ఒక భాగంగా చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతితో కలిసి జీవించండి, నేచర్ కల్చర్ ఫర్ బెటర్ ఫ్యూచర్, మన పాత అలవాట్లు మర్చిపోవద్దు, జీవన శైలిని మార్చుకోండి, పచ్చదనాన్ని ప్రోత్సహించండి. మా ఆవిడ నిన్న శ్రీలంకకు పోయిచ్చింది అని చెప్పి అద్భుతం, ఎక్కడికి పోయినా అంతా పచ్చంగా ఉంది, ఎక్కడికి పోయినా అంతా అడవులుగా ఉన్నాయి, ఎంత బాగుందో కళ్ళకు ఆనందంగా ఉందండి. మనం ఉన్న అడవులన్నీ విజయవంతంగా మొత్తం తీసేసి నరికేసి పాత, ఇప్పుడు కొత్తగా చెట్లు వేస్తున్నాం, అవి పెద్ద ఎదురికి 2 సంవత్సరాలు పడుతుంది మనం చెప్పలేము అనుకో. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకొని మన ఆర్థిక విధానాలను కూడా సమీక్షించుకొని వ్యవసాయానికి పెద్ద పీట వేయాల్సి ఉంది. మాటలతో కాదు, ఆ పని పెద్ద ఎత్తున జరిగితే వ్యవసాయం రక్షించబడుతుంది. ఇవాళ ఈ శివాజీ చేసేటువంటి రచనలు, ఈ పుస్తకం, పుస్తకాల వలన ఏంటంటే పుస్తకంలో ఉంటే రేపు మస్తకంలో తెక్కుతుంది, లేకపోతే వెళ్ళిపోదు. వినడమే కాదు, విన్న తర్వాత చదివితే అది బాగా జీర్ణం అవ్వదు. విన్నది పూర్తిగా జీర్ణం కావచ్చు, కాకపోవచ్చు. అందుకని పుస్తక రచన, పుస్తక రచన వ్యాసంగము, ఆ బుక్ పేరు పెడతామంటే కూడా మన విజయ కుమార్ వాళ్ళు అడిగితే కూడా నేను అందుకే ఒప్పుకొని వచ్చాను. కార్యక్రమం చూడడానికి చిన్నదైనప్పటికి కూడా, ఎందుకంటే పుస్తక
పట్టణం అనేది మనకు బాగా అలవాటు చేయాలి, ఇంకా ఎక్కువగా అలవాటు చేయాల్సింది. పై పైన చూడడం అలవాటు అయిపోయింది అందరికి, పై పైన వినడం, హెడ్లైన్ చదవడం. హెడ్లైన్ చదివితే మెయిన్ లైన్ అర్థం కాదు నీకు. హెడ్లైన్ కెనాట్ బి డెడ్లైన్. కాబట్టి పూర్తిగా చదువుకోవాలా, విజ్ఞానాన్ని పెంచుకోవాలా, కొత్త విషయాలు తెలుసుకోవాలా. దానికి ఇలాంటి రచయితలు, ముఖ్యంగా వ్యవసాయం పైన దృష్టి పెట్టి రచన చేయడం, దేనికైతే గ్లామర్ లేదో హ్యూమర్ లేదో అయినా కూడా చేయాలంటే దానికి ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ శివాజీ గారి దగ్గర నిండుగా మెండుగా ఉంది. ఈ ఆరుగాలం పుస్తకం ద్వారా రైతు రుణం తీర్చుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందుకు నేను మన అందరి తరఫున, దేశం తరఫున శ్రీ యలమంచిల శివాజీని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా అని చెప్పి అందరికీ. ఈ దేశంలో కూడా వ్యవసాయం కోసం మొదటి నుంచి ఆచార్య రంగా గారు, సర్దార్ పటేల్ గారు, లేకపోతే మన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు చరణ్ సింగ్ గారు, ఇంకా అనేక మంది వాళ్ళు పట్టుదలతో కొంతవరకు కృషి చేశారు. కానీ ఆ ఫలితాలను పూర్తిగా చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ ఆకర్షణీయంగా లేని రంగాన్ని ఆకర్షణీయంగా చేయాలంటే, దాని పట్ల ఆసక్తిని పెంచాలంటే, దాని ప్రాధాన్యత నేను తెలిపేంటి యొక్క రచనలు మనకు అవసరం ఒకటి. రెండవది ప్యాషన్ అవసరం, ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి కూడా అవసరం ఈ రంగానికి. కాబట్టి ఈ 1994 రంగగారు ఈ రాసిన ముందు మాట, మేరీ పడుకు పేరుతో ఆరుగాలం పుస్తకానికి ఆయన ముకుటంగా నిలిపారు. ఆయన వాటిని కోట్ చేస్తూ అంతా కూడా, రైతు పరిస్థితుల్లో మార్పులతో పాటు గ్రామీణాభివృద్ధి రైతుకు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క విషయం చూడండి, మన పెద్ద నాయకుడు ఎంత గొప్పవాళ్ళు అంటే, గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సలహాలు చెప్పాడు. ఒక సలహా రాజకీయమైంది, దాన్ని విస్తారంగా నేను మాట్లాడను. మొదటి సలహా ఏం చెప్పాడంటే, డిస్బ్యాండ్ కాంగ్రెస్ అన్నాడు, ఈ కాంగ్రెస్ని మూసేయండి అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, కాంగ్రెస్ అనేది ఒక వేదిక, ప్లాట్ఫామ్. అందరూ ఉన్నారు దాంట్లో, అన్ని భావజాలం ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. స్వతంత్రం కోసం ఏర్పాటైన వేదిక అది, స్వతంత్రం వచ్చింది అందుకని డిస్బ్యాండ్ చేయండి అన్నారు. పెద్దవాళ్ళు వెళ్ళా, దాని గురించి నేను ఇప్పుడు చర్చించదలుచుకోలేదు, మన సందర్భం కాదు. 2వ సలహా ఏం చెప్పాడంటే, ఆయన బ్యాక్ టు విలేజెస్ అన్నాడు, గ్రామాలకు మరలండి అని. మన వాళ్ళు దే హ్యావ్ షోన్ దేర్ బ్యాక్ అండ్ మూవ్ టువర్డ్స్ టౌన్స్. దానివల్ల ఈ సమస్య అంతా వచ్చింది. ఆయన మాట కానీ వినుంటే అంటే, అలా అని నేను పారిశ్రామికీకరణను పట్టణ పెరుగుదలను నేను వ్యతిరేకిస్తూ లేదు. పారిశ్రామికీకరణ కూడా అవసరం, వ్యవసాయము పరిశ్రమ ఈ రెండు మనిషికి రెండు కళ లాంటివి. ఒక కన్నుతో ఉంటే అది సరిగ్గా సమగ్ర దృష్టి ఉండదు. అందుకే ఈ రెండింటినీ రక్షించుకోవాల్సి ఉంది, రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయానికి ప్రకృతి సంబంధమైన యొక్క కొన్ని పరిమితులు, బలహీనతలు ఉన్నాయి. పరిశ్రమకు కొన్ని మార్కెట్ కండిషన్స్ వలన కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. అందుకని అది ముందుకు వెళుతూ ఉంది, గట్టిగా మాట్లాడి పోట్లాడి సాధించుకుంటుంది, రిఫార్మ్స్ వస్తున్నాయి, దానికి కావాల్సిన విధంగా ప్రోత్సాహాలు వస్తున్నాయి. అందుకని అలా అని పరిశ్రమను తక్కువ చేయకూడదు. పరిశ్రమ ఉండాల, వ్యవసాయం ఉండాలి. పరిశ్రమ ఉండి మనం ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆదాయాన్ని పెంచుకుంటే తర్వాత పంచుకోవచ్చు. కానీ మన మిత్రులు కొంతమంది ఆ మధ్య అలాంటి భావజాలం అంతా పంచాలా 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 అని, పంచాలంటే పెంచాలి కదా, పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందని గ్యారంటీ లేదు, అది కూడా మిగులుతుందని గ్యారంటీ లేదు. అందుకని పెంచాలా దేశం, ఉత్పత్తిని పెంచాలా, ఆస్తిని పెంచాలా, సంపదను పెంచాలా, ఆ తర్వాత పంచాలి. కొత్త మాటలతో పంచితే ఏమవుతుంది? అందుకని ఈ రెండు కూడా చాలా ముఖ్యమే. నేను దాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూపించడం లే, దాని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, మార్కెట్ కండిషన్స్, పాలసీస్, నేచర్ దానికి కొంత సహాయం చేస్తుంది పరిశ్రమ. బట్ వ్యవసాయానికి ప్రత్యేకమైన దృష్టి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలని చెప్పి అంటున్నానంటే, అది మన మనుగడకి, మానవాళికి మనుగడకి ప్రధానమైన యొక్క ఆధారభూతం అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం లాగా, దాన్ని అన్నం పెట్టాలంటే అన్నం పెట్టే చేతులకు మనం తగినంత బలాన్ని, ఊతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ దృష్ట్యా అందరూ ఆలోచించాలని చెప్పి నేను చూస్తున్నా. పాత రోజుల్లో సినిమాలు కూడా వ్యవసాయం మీద వచ్చేవి, ఇప్పుడు వ్యవసాయం మీద పెద్ద సినిమాలు రావడం లేదు. పాత రోజుల్లో పల్లెటూరు మీద సినిమా వచ్చేది, ఇప్పుడు దాని గురించి కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.
అది తీస్తే కూడా నడుస్తుందని నమ్మకం లేదు అని సినిమా ట్రెండే మారిపోయింది అనుకోండి. ఈ ప్రచార ప్రసార సాధనాలు కూడా వ్యవసాయం పైన గ్రామం పైన తగినంత ఫోకస్ చేయాల్సి ఉంది. నేను నా సొంత అనుభవం చెప్తాను. నేను పార్లమెంట్ ఎంపీ అయిన తర్వాత నా అలవాటు ప్రకారం అన్ని పుస్తకాలు చదివి అభిరుచి కూడా ఉంది కాబట్టి పార్లమెంట్లో 52 నిమిషాలు వ్యవసాయం పైన మాడా. 52 నిమిషాలు అది అయిపోయిన వెంటనే శరద్ పవరు అలాగే స్వామినాథన్ గారు కూడా ఉన్నారు అప్పుడు ఆయన. వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి చాలా బాగా అభినందించారు. చాలా చక్కగా సమగ్రంగా వ్యవసాయదారు సమస్యల గురించి రాజ్యసభలో ప్రస్తావించేవాళ్ళు. సరే అని సంతోషపడ్డా. మరుసటి ఉదయం పేపర్లో చూశాను. ఏ పేపర్లో ఏం ఇవ్వడం లేదు. ఒక్క పేపర్ మాత్రం 2 లైన్లు రాసింది. విస్తారంగా వ్యవసాయం పైన ప్రస్తావించిన వెంకయ్య అంతే. అదే మిగతా ఏదన్నా అనుకోండి, కందిపప్పు ధర ఆకాశాన్ని అడుగుతూ ఉంది, లేకపోతే పలాంది ఇది అవుతుంది, పలాని వర్గానికి ఇట్ అన్యాయం జరిగిపోతుంది, పలాని ఇది అవుతుంది, సెన్సేషనలిజం, లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్షన్స్ వాళ్ళకి జరిగే విషయాలు వాళ్ళ సమస్యలను ముందుగానే ఊహించి హైలైట్ చేస్తున్నాం మనం. ఇక్కడ జరిగిపోతున్న సమస్యల గురించి తగినంత శ్రద్ధ ఇవ్వడం. దేర్ ఇస్ అన్ అర్బన్ బయాస్, దేర్ ఇస్ అ బయాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఈవెన్ ఇన్ ద మీడియా ఆల్సో. దట్ హ్యాస్ టు చేంజ్. కొన్ని పత్రికలు మాత్రమే వ్యవసాయాన్ని గురించి కొంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అన్నదాత మ్యాగజైన్ శ్రీ రామోజీరావు వ్యవసాయం మీద శ్రద్ధతో చాలా మంచి మార్గదర్శనం మనకు కావిస్తుంది. అలాగే ఇతర పత్రికలు కూడా కొన్ని ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయానికి కొంత కాదు, నేను ఇంత కాదు, అంతకన్నా ఎక్కువ ఉండాల్సి శ్రీ. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది నాకు చాలా ముచ్చట. అందుకని చిన్న కార్యక్రమం అయినా ఈ రైతు నేస్తం వెంకటేశ్వరరావు కార్యక్రమాలు పెడుతుంటాను, నాకు అప్పుడు ఆశ్చర్యం. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏమాత్రం లాభసాటి కానీ రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం, ఈ పత్రిక నడపడం అనేది చిన్న విషయం కాదు. పత్రిక నడవాలంటే చాలా రకాల మార్గాలు చూస్తున్నారు, అందరూ మీరు చూస్తున్నారు కదా. కానీ వ్యవసాయం పైన అంటే దానిపైన ఎంతటి శ్రద్ధ ఉంటే, నేను అనుకో ఒక వ్యక్తిగా చాలా ఈజ్ డూయింగ్ హ్యూమన్ సర్వీస్ టు ద కాజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్, కాంప్లిమెంట్. అలాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం, అలాంటి వ్యక్తులు కూడా చాలా అవసరం. ఎందుకంటే సమాచారాన్ని అందరికీ అందజేయడం ఎట్టుందో అది ఇవాళ మరి శ్రీ వెంకటేశ్వరరావు చక్కగా చేస్తుండే. చాలామంది అడుగుతుండే ఎట చేస్తున్నాయి అతను, ఎట సాధ్యం అవుతుంది అని చెప్పారండి. అంటే దానికి మీద ఉన్న ప్యాషను, దాని మీద ఉంటే శ్రద్ధ, అవన్నీ కూడా దానికి ప్రధానమైన కారణాలు. అందుకని ఇవాళ దీంతో పాటు రైతాంగాన్ని కేవలం ఆ పరంపరాగతమైన పంటల వైపు కాకుండా కాస్త పాడి వైపు, కాస్త పౌల్ట్రీ వైపు, కాస్త కూరగాయల వైపు, కాస్త ఇతర వ్యాపకాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. సరైన సమాచారం, సరైన మార్గదర్శకత్వం, సరైన ప్రోత్సాహం కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దట్ ఇస్ ఎ పాలసీ ట్వీక్, దట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆ మధ్య ఒక సంస్థ ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పైన విచారణ జరిపింది, మేనేజర్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఒకటి. వాళ్ళ మేనేజర్ అంటే రిపోర్ట్, వాళ్ళు 3,500 మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల నేపథ్యాన్ని గురించి రాశారు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే వాస్తవం పాడి ఉన్న కుటుంబం లేదా వెనక పౌల్ట్రీ ఉన్న కుటుంబం ఏ ఒక్కటి కూడా ఆత్మహత్య చేసుకోవాలి. ఈ వరి మీద ఆధారపడ్డవాళ్ళు, పత్తి మీద ఆధారపడ్డవాళ్ళు, పొగాకు మీద ఇలాంటి వాళ్ళు కొంతమంది చేసుకున్నారు దాన్ని. సో దానివల్ల ఏంటి అదొక లెసన్ మనకి. కాబట్టి ఈ డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్తో పాటు డైవర్సిఫికేషన్ ఆఫ్ అవకేషన్స్ అండ్ ప్రొఫెషన్స్ ఆల్సో, అది కూడా అవసరం అనే విషయాన్ని వ్యవసాయ అనుబంధం. చేపల పెంపకం ఎలా ఉందో మీరు చూస్తున్నారు ఇప్పుడు అంతా. దానివల్ల కూడా ఎంత ఈ కోస్తా జిల్లాల యొక్క రైతాంగం ఎంత లాభపడిందో మనం గమనించాం కదా. రొయ్యలు, చేపలు, ఈ పెంపకం, ఇలాంటి వాటిపైన కూడా దృష్టి మళ్ళీ అవసరం ఎంతో ఉంది. 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి గారు సంకల్పించారు. ఈ సంకల్పం ఉదాత్తమైంది, కానీ అంత సులభం కాదు. దానికి విధానపరమైన నిర్ణయాలు కావాలా, దానికి ఆలోచన దృక్పథంలో మార్పు రావాలా, దానికి ప్రజాభిప్రాయం మరింత బలంగా ఆ వాణిని వినిపించాలా, దానికి మరి కేంద్రము, రాష్ట్రము, యూనివర్సిటీసు, ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిసి పనిచేయాలి. యూనివర్సిటీస్ తిరుగుతున్నాను నేను ఈ మధ్య, అండమాన్లో కూడా చూశాను నేను, 5 ల్యాండ్ కల్టివేషన్ చూశాను, హైదరాబాద్ వెళ్ళాను డ్రై ల్యాండ్ కల్టివేషన్ చూశాను, మీ దగ్గర రకరకాల ల్యాబ్స్లో వెళ్తే ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై ద రీసెర్చ్ దే ఆర్ డూయింగ్. బట్ ఈ రీసెర్చ్ అంతా కిందకు వెళ్ళాలి. పెద్దోళ్ళు ముందు చెప్పారు ల్యాబ్ టు ల్యాండ్ అని, శాస్త్ర పరిశోధన నుంచి కింద పొలంకి వెళ్ళాలని, అది తక్కువగా ఉంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలి. అందుకే నేను ఏమంటానంటే అగ్రికల్చర్ యూనివర్సిటీసు,
ఈ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే వాళ్ళందరికీ మ్యాండేటరీగా కొన్ని రోజుల పాటు రైతు కుటుంబాలతో గడపాలా, గ్రామాల్లో గడపాలా, అలాగే ఏజీబీఎస్సీ ఏజీఎంఎస్ చదివే వాళ్ళు వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్ లాగా ఇది కొంత టైం రైతులతో ఉంటే, ఎందుకంటే దేశంలో అందరికన్నా బాగా మంచి శాస్త్రజ్ఞుడు ఎవరంటే అనుభవం ఉన్న రైతు, అనుభవం ఉన్న రైతు. సో ఆ రైతులతో గడిపితే కొంత అప్పుడు వాళ్ళకి ఇంకా లోతుగా అర్థమవుతుంది, తమ విజ్ఞానాన్ని వాళ్ళకి అందించే అవకాశం ఉంది. అందుకని ఈ ల్యాబ్ టు ల్యాండ్ అనేది చాలా ఉదాత్తమైన యొక్క లక్ష్యము, పిలుపు. ఆ పిలుపుని సరిగ్గా అమలు చేయాలంటే కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీసు, దే మస్ట్ అడాప్ట్ విలేజెస్. అక్కడ ఏది వచ్చినా సరే సమస్యలన్నీ రైతులకు వెళ్ళి వీళ్ళు సలహా ఇచ్చే విధంగా మ్యాండేట్ చేయాలి. యూ షుడ్ మేక్ దెమ్ డైనమిక్, వాట్ మోర్ మీనింగ్ఫుల్. ఏమన్నారు, పూనాకి వెళ్ళి చూశాను శరద్ పవర్ గారి కృషి విజ్ఞాన కేంద్రం, అద్భుతమైన కృషి చేస్తున్నారు. రైతులు నిరంతరం వచ్చి సలహాలు పొందుతూ ఉన్నారు. అలా మన లాంగ్ ఫామ్ అని అగ్రికల్చర్ యూనివర్సిటీయో లేకపోతే కృషి విజ్ఞాన కేంద్ర, ఇవన్నీ కూడా షుడ్ బికమ్ లైవ్ సెంటర్ టు గివ్ ద నాలెడ్జ్ అండ్ ఆల్సో టెక్నాలజీ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ అండ్ ఫైండ్ సొల్యూషన్ టు దేర్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ అవర్. ఇలాంటి అన్ని ప్రయత్నాలు చేస్తే మనం అనుకున్నట్టు లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ, శ్రీ శివాజీ గారు ఆ పుస్తకాన్ని రాసిన తర్వాత ఆయన ఆ పుస్తకం కుటుంబ సభ్యులకి ముందు రాసిన దానే అత్తగారికి మామగారికి అంకితం ఇచ్చాడు. ఇప్పుడు ఈ పుస్తకాలందరినీ కుటుంబ సభ్యులందరినీ పిలిచి వాళ్ళకి కాపీ ఇమ్మని చెప్పి చెప్పాడు. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వ్యాసంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా కుటుంబాలని పట్టించుకోరు. శివాజీ లాంటి వాళ్ళు అసలు పట్టించుకోరు, నాలాంటి వాళ్ళు. కొంతమంది ఇప్పుడు కొత్త రకం న్యూ క్రాప్ ఆఫ్ పాలిటీషియన్స్, వాళ్ళు కుటుంబాన్ని మాత్రమే పట్టించుకుంటారు, జనాన్ని తక్కువ పట్టించుకుంటారు. యూఆర్ సీయింగ్ ద వ్యాస్ట్ డిఫరెన్స్. పాత రోజుల్లో మనం చూసినట్టుగా రాజకీయ తత్వం పట్టించుకునేవాడు కాదు. అందువల్ల కనీసం ఒక గుర్తింపుగా వాళ్ళు ఆయనకు అందించిన సహకారానికి, ఆయన పడుతున్న శ్రమ గురించి అమ్మాయి పాపం ఏదో చెప్దామని వచ్చింది ఇందాక వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు తక్కువ మాటలోనే అర్థమయ్యేట్టుగా చెప్పింది, మన అందరికీ అర్థమయ్యేట్టుగా ఆలోచింపజేసేట్టుగా. మా అమ్మాయి కూడా అప్పుడప్పుడు కాస్త మాట్లాడుతున్నప్పుడు మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పి చెప్తుండేది. దాంట్లో ఒక సందేశం ఉంది, సటిల్ మెసేజ్. నేను చెప్తూ ఉంటాను, అవ్వా కావాలా బోవా కావాలంటే కుదరదని ఒక సామెత ఉంది పద్ధతి. ఒక పక్కేమో దేశానికి నాయకుడు కావాలా, ముందుకెళ్ళాలా, ఇంకో పక్కన పొద్దున్న లేచి భార్య పిల్లలు ఆమె సాయంత్రం ఏం కావాలా, ఏ సినిమాకి పోవాలా, ఏ రెస్టారెంట్కి పోవాలా, ఏ ఊరికి పోదామా అంటే సాధ్యం కాదని. నేను మొన్న నాకు 68 ఏళ్ళు నిండే ఊరామరిగ్గా, ఎందుకంటే సరిగ్గా నేను ఎప్పుడు పుట్టాను నాకే తెలియదు. స్కూల్లో అందరికీ జూలై 1st వేసి ఉన్నారు, నాకు కూడా వేసాడు. వేస్తే అది నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు జరుపుకోను. సో మొన్న సడన్గా ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉదయాన్నే ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడి ట్విట్టర్లో పెట్టాడు. ప్రధానమంత్రి ట్విట్టర్లో పెడితే దట్టు మోడీ ట్వీట్, ఆ యొక్క ఇది చాలా పాపులర్ కదా, నిమిషాల మీద దేశం ప్రపంచం అందరూ తెలిసిపోయింది. తర్వాత రాష్ట్రపతి పెట్టాడు, అది చూసి మిగతా మంత్రులు పెట్టారు, ఇక జనమంతా రావడం మొదలుపెట్టారు. సార్ సార్ నేను గేట్లో చెప్పాను ఎవరిని రానివద్దు, జన్మదినోత్సవం జరుపుకోడని చెప్పండి ఆయన. కొద్దిసేపటికి సార్ గృహమంత్రి గారు వచ్చున్నారు సార్ గేట్ కాదు, గృహమంత్రిని మనం కాదనలేం కదా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అట్ట వార్త బయటపడుతుంది. కొంత నా దగ్గరికి వచ్చారు స్టాఫ్ వాళ్ళంతా, ఏం సార్ మేడం పుట్టినరోజు అయితే మేడం లేదు అని, మేడం ఆమె శ్రీలంకలో దిగుతా ఉంది, అశోకవనంలో సీత అని, అక్కడ సీత గారు ఎక్కడ ఉండింది అశోకవనంలో, అవి చూసొస్తానని పోయింది. ఈ రాజకీయ నాయకులు ప్రజా జీవితానికి అంకితమైన వాళ్ళకి కుటుంబాల పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పైపెచ్చు శివాజీ చేపట్టిన వ్యాపకం కానీ చేసిన రాజకీయం కానీ అది ఆయన కుటుంబానికి పెద్ద ప్రాపకంగా పరిణమించలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈయన్ని ఈ ఆలోచనలను ఈ ఇంతకాలం పాటు ప్రోత్సహిస్తూ ఉండవైతుందో చాలా అభినందించదగిన విషయం. అందుకని వారి ఆ పుస్తకాన్ని చేయడం అవుతుందో ఆ చర్యను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారికి, అలాగే పబ్లిషర్గా ముందుకొచ్చిన యొక్క మరి విజయ్ కుమార్ గారికి, దాన్ని సమీక్ష చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు శివాజీ మీద అభిమానము, శివాజీ వ్యాసంగాలపై అభిమానము, వ్యవసాయంపై ఉన్న అభిమానంతో అనేక మంది
పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, అలాగే సీనియర్ అధికారులు, వీళ్ళందరూ రావడం అవుతుందో ఇంకా వ్యవసాయాన్ని అభిమానించే వాళ్ళు తగిన సంఖ్యలో ఉన్నారు సైలెంట్గా అనే విషయం మనకు అర్థం చేస్తుంది. చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో ఈ బహుముఖమైన వ్యూహాల ద్వారా ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుక్కునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. నేను భారత ఉపరాష్ట్రపతిగా నా వంతు నేను వ్యవసాయం పైన దృష్టి ఉండేట్టుగా అటు పార్లమెంటుకి, ఇటు ప్రభుత్వానికి, అటు వ్యవస్థకు, ఇటు పత్రికలకు కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు నేను చేస్తూనే ఉంటానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. ధన్యవాదాలు. జై హింద్. సాగుబడికి సంబంధించి, సేద్యానికి సంబంధించి అనేక సమకాలీన సమస్యలను వారి మనోగతను వెలిబుచ్చారు, పరిష్కార మార్గాలను కూడా సూచించారు. మనందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు డాక్టర్ యలమంచిలి శివాజీ గారు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగిద్దాం. తర్వాత జాతీయ గీతాలాపన. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు గారికి కృతజ్ఞతలు. మా గ్రామంలో ఒక 30 సంవత్సరాల నాడు హై స్కూల్ ఏర్పాటు చేస్తే అంతకుముందు హై స్కూల్ లేదు. దానికి ఎవరితో ప్రారంభోత్సవం చేయించాలంటే వెంకయ్యనాయుడు గారిని తీసుకుని ప్రత్యేకంగా మా గ్రామంలో హై స్కూల్ ప్రారంభోత్సవం చేశాం. అదే మాదిరిగా నడిపల్లి నరసరావుపంతులు గారి మీద ఒక పుస్తకం ప్రచురిస్తే ఆ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి దీర్ఘం చెప్పితే ఈ వేళ నాడు మన వెంకయ్యనాయుడు గారు కనపడారు. వారితో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన దేశం. అదే మాదిరిగా ఈ పుస్తకాన్ని కూడా ఏంటంటే నాయుడు గారు చెప్తున్నారు, కాటుక కంటి నీరు తనుకట్టుపోయి బడ నేల వేర్చిదో ఆటుక గర్భురాని. ఈ దీన్ని అక్కడ తీసుకుపోయి ఆ కర్ణాటక కరాత కిరాత కీచుకులకు ఇది గంగా నమ్మను భారతి అని చెప్పి చెప్పారు పోతనామాచుడు. అదే మాదిరిగా నా మొదటి పుస్తకాన్ని మా తల్లిదండ్రులు గారి అంకితం చేశాం. 2వ పుస్తకాన్ని మా శ్రీవతి గారికి అంకితం చేశాం. 3వ పుస్తకాన్ని మా బిడ్డలకి అంకితం చేశాం. 4వ పుస్తకాన్ని మా తోబుట్టేలకి, మా తమ్ముడికి, వాళ్ళకి అంకితం చేశాం. ఈ పుస్తకాన్ని మా అత్త మావాళ్ళకి అంకితం చేశాం. వీళ్ళందరూ కూడా నా నుంచి ఏం ఆశించకుండా ఇంతకాలం నన్ను భరాయించినందుకు, ఇంతకాలం కూడా దే ట్రీటెడ్ మీ యాజ్ ఎ గెస్ట్ ఇన్ ది ఫ్యామిలీ వితౌట్ కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ ఇన్కమ్ టు ది ఫ్యామిలీ, వాళ్ళని భరాయించినందుకు ఏమి ఇవ్వలేకపోయినా ఈ పుస్తకాలను వాళ్ళకి ఇచ్చాను. ఇక రాబోయే పుస్తకాలను కూడా మా మనవాళ్ళకి లేకపోతే మా కుటుంబ సభ్యులకి వారికి అంకితం చేస్తాం. కానీ ఇప్పుడు చాలామంది పెద్దలు చేస్తా ఉన్నట్టుగా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళి ఎవరికి అంకితం చేయను అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఇంకా రాబోయే పుస్తకాలు వెంకయ్యనాయుడు గారు చక్కటి మాట చెప్పారు వ్యవసాయాన్ని గురించి. అదే ఇంకా రాబోయే వ్యవసాయాన్ని గురించి పురాతనది కాకపోయినా కనీసం గ్రామీణ భారతం పుస్తకం కూడా మన ఊర్లో కాకుండా ఏ ఒంగోలులోనూ ఇంకో చోట ఆవిష్కరింపు చేయాలి. ఎందుకంటే బాగా వర్షం వస్తుంది, నిన్న ఇవాళ ఇండరెస్టీ ఏం జరుగుతుంది, మరి ఆవిష్కరణ జరుగుతుందో లేదో ఎలాగ జరుగుతుంది అనుకుంటే నాయుడు గారు కాలు పెట్టడం ఏదో పద్యం ఉంది, నా ఏదో రాజమే కాలు పెడితే నాతో అయిపోయిందంట, నా పడవ మీద కాలు పెడితే ఆ పడవ అయిపోతుందో భయంగా ఉందని చెప్పి ఒకటి పాట అన్నాం. అది మాదిరిగా నాయుడు గారు కాలు పెట్టారు, వర్షం పడింది నిన్న ఇవాళ, మళ్ళీ మంత్రం వేసినట్టుగా ఆ వర్షం కూడా ఆగిపోయి చక్కగా ఎండొచ్చి మన కార్యక్రమం నడిచింది. ఆ మాదిరిగా ఏ ఒంగోలులోనో వర్షాలు లేనప్పుడు మరోసారి ఈ గ్రామీణ భారతం పుస్తకం ఆవిష్కరణ కూడా పెడతాం. తప్పకుండా మళ్ళీ నాయుడు గారితో వాళ్ళు ఆవిష్కరణ చేయాలని చెప్పి కోరుతూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు మన వివేక్ కుమార్ గారు, వివేక్ కుమార్ గారు చక్కని మాట చెప్పారు, ఒక పబ్లిషర్ పుస్తకానికి ఇంకో పబ్లిషర్ వచ్చి ప్రసైడ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి దాన్ని కమిషన్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ఇంకా ఇచ్చేసిన పెద్దలందరికీ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, కొల్లు రవీంద్ర గారు అంటే పిల్లాడు, వాళ్ళ నాయన వాళ్ళ మామ వాళ్ళతో మాతో పనిచేశారు, అందులో రవీంద్రకి ఇంకా మిగతా పెద్దలందరికీ చాలామంది పెద్దలు వచ్చినారు. మా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన యాజమాన్య వారికి, పాత్రికేయులకి, మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జాతీయ గీతాలాపన.
జై హింద్.